ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే షేర్వాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ అయినా ఒక కడాయి పెట్టుకొని వన్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి. అందులో 2 టీ స్పూన్ వరకు ధనియాలను తీసుకోండి. 1/2 స్పూన్ మెంతులు, మెంతులు మరీ ఎక్కువ తీసుకోకండి, ఎక్కువ తీసుకుంటే చింతగా అవుతుంది, తక్కువ తీసుకో టేస్ట్ ఉండదు, సో కనుక 1/2 స్పూన్ వరకు మాత్రమే తీసుకోండి. ఇందులో ఒక 5 ఎల్లిమిర్చలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. దీన్ని హోల్ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోండి, అంటే 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, 1 ఇలాచి, కొద్దిగా సాజన్ కూడా యాడ్ చేసుకొని అలా చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని మనం తీసుకున్న ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. దానికల్లోకి ఆయిల్ వరకు బీటర్ చేసుకోవాలి. అప్పుడు పచ్చివాటి టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీకు అవగాహన ఉంటుంది, అత్యవసరం లాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఇలా పాత్ర చాలా బాగుంటుంది. అది పైకి వేసేమని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చిన్న పండు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి చిన్న కొబ్బరి కూడా తీసుకోవచ్చు. 2 టీ స్పూన్స్ వరకు కొబ్బరి కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి అలా వేద్దాం. 4 టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇంతమంది పౌడర్ చేసుకున్న మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసిన పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో టమాటాలు కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇందులోనే ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసిన తర్వాత ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర అండ్ 1/2 స్పూన్ ఆవాలు తీసుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అన్నం పేస్ట్ యాడ్ చేసుకోండి. ఫిష్ మనకి ఇష్టమని అడుగుతున్నాను, అందుకే చాలా కాన్ఫిడెంట్గా ఉంది అన్నం పేస్ట్. తర్వాత కొద్దిగా నుండి కరివేపాకులు యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత కుజ్రేవి ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా తుకతుక అనేటప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. చూస్తున్నారా ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో. ఇది బగారాలకి, పుల్కాలకి, చపాతీలకి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ షేర్వా అనేది. ఇందులో కారంని యాడ్ చేసుకోవాలి. ఇది కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇది ఉడుకుతున్న కొద్ది ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. నీళ్ళు మొత్తం సువాసనతో నిండిపోతుంది. కొంచెం చిక్కబడాలి. ఆయిల్ మొత్తం పైనకు వస్తే షేర్వా రెడీ అయిపోయినట్టు అర్థం చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత చూసారి ఎంత సిక్కగా బాగుంటుంది. షేర్వా కొద్ది కొద్దిగా పైనకు వచ్చేస్తుంది, సో కర్రీ రెడీ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ వరకు ఉంచుకుందాం. సో రెడీ అయిపోయింది షేర్వా. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మంచి కామెంట్ ఇవ్వండి. అలాగే నా వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.